ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రి నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ దుర్గా భవానీ నమో నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. నూతన ఆంగ్లేయ సంవత్సర జనవరి మాసము 2022కి ప్రజలందరికీ శుభాభివందనములు. 12 రాశులలో లాస్ట్గా మీనరాశి. ఈ యొక్క మీనరాశి గల వ్యక్తులకు వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా స్త్రీ పురుషులకు మీనరాశి వారికి శుభప్రదంతో పాటు వారి అనుకున్న కోరికలు శుభంగా చేతికొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీనరాశి వారికి ఆర్థికంగా స్థిరపడతారు ఈ మాసంలో, ఈ నెలలో అధికంగా లాభాలు పొందుతారు. వస్త్ర వ్యాపారస్తులకు వారు పట్టిందే బంగారముగా అధిక లాభాలు పొందుతారు. స్వర్ణ వ్యాపారస్తులకు అంటే బంగారం వ్యాపారం చేసేవారకు, వెండి బంగారం చేసే వ్యాపారకు మీనరాశి వారికి ఆర్థిక లాభాలు అధికంగా ఉన్నాయి. కొత్తగా వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, నూతన వ్యాపారాలు. అలాగే ప్రైవేట్ రంగంలో వర్క్ చేస్తున్న వారికి మంచి పేరు, దాంతోపాటు అధికారుల దగ్గర స్థిరత్వము ఎక్కువగా, మనం చేసే పనికి మంచి గుర్తింపు పొంది ఆర్థికంగానే మనం స్థిరపడతాము. అలాగే సినీ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు, చిన్న నిర్మాతలకు, చిన్న డైరెక్టర్లకు, పెద్ద డైరెక్టర్లకు మంచి కలిసి వచ్చే రోజులుగా పరిగణలో తీసుకోవాలి. మంచి సినిమాలు మంచిగా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వారికి. ప్రోత్సాహంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎక్కువ విదేశ ప్రయాణాలకి ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు మీనరాశి వారికి, విద్యని అభ్యసించే వారికి విదేశ ప్రయాణాలు జరుగుతాయి. కొత్త జాబులు గడించే అవకాశము, లోగడ జాబ్ చేస్తూ దానికి సంతృప్తికరంగా లేకపోయినా ఈ జనవరి మాసంలో కొత్త జాబు గురించి మీరు ట్రై చేయండి. ఉన్నతమైన జాబులు గడించే అవకాశము స్త్రీ పురుషుల ఇద్దరికీ ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, కొత్త రంగాల్లో ఏ ప్రయత్నాలు చేసిన మీనరాశి వారికి జనవరి మాసము 14వ తారీఖు నుంచి 100% విజయం జరగబోతుంది. నూతన వాహనాలు తీసుకుంటారు, నూతన గృహాలు కూడా, ఆస్తులు, స్థిరాస్తులు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి విముక్తి కలుగుతుంది. బంధుమిత్రులతో కొంత ఇబ్బంది కలుగుతుంది, ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి, తద్వారా ఆర్థికంగా కొంత నష్టపోతారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టబాకండి, సమస్యలు తలెత్తుతాయి డబ్బు ద్వారా. అలాగే వృద్ధులలో అనారోగ్యం సమస్యగా ఎక్కువగా ఉంది కాబట్టి హాస్పిటల్కి డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. విద్యార్థి రంగానికి శుభప్రదం, ఆడబిడ్డలకు, మహిళలకు శుభంతో పాటు వారి యొక్క కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్న వివాహ విషయాలలో సఫలమయ్యి, సంతానంలో సఫలమయ్యి మన నెమ్మది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మీనరాశి జనవరి నెలలో అంత శుభప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. స్వామివారికి ప్రతి దేవాలయానికి వెళ్ళి సాయిబాబాని దర్శనం చేసుకొని సాయి దీక్షలతో గురువారము సాయిబాబా యొక్క దీక్ష చేసుకుంటూ సాయిబాబా యొక్క మహిమతో మీరు ఆరోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఈ మీనరాశి వారికి జనవరి మాసం శుభప్రదంగా ఉండబోతుంది. కాబట్టి ప్రజలందరికీ నా యొక్క విన్నపం, మీ యొక్క సమస్యలతో ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, వివాహ విషయాలు లేట్ అవుతున్నా, కుటుంబంలో ప్రశాంతత లేకపోయినా, ఆలుమగల్లో సఖ్యత లేకపోయినా, బంధుమిత్రుల ద్వారా మీకు నష్టం జరుగుతున్నా, చెడు ప్రయోగాలు మీ పైన జరిపిస్తున్న మా యొక్క సమస్త శ్రీ దుర్గా భవాని జ్యోతిష్యాలయం ద్వారా మా తాతలు వంశపారంపర్యంగా తమలపాకు పైన అంజలి వేస్తూ మీ యొక్క సమస్యలను పూర్తిగా శాశ్వతంగా తెలుసుకొని శాశ్వత పరిష్కారం దాటి వాటికి చేసి యంత్రం, తంత్ర మంత్రము ద్వారా మీ యొక్క కష్టాలని పూర్తిగా విముక్తి చేసి మీరు పరిపూర్ణ ఆయు ఆరోగ్యాలతో, అశ్వశయ భోగభాగ్యాలతో ఉండేటట్టుగా, మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేటట్టుగా మా సంస్థ ద్వారా, మా యొక్క చేతి
చేసే సమస్త ద్వారా మీకు శుభం కలగాలని కోరుకుంటూ శుభం భూయామి.